ఈమని మీటింగ్ పెట్టినప్పుడు అన్ని పార్టీలను పిలిచేవాడిని. ఒకరం చేయడం కాదు, వాళ్ళ బాధ్యతను కూడా గుర్తు చేద్దామని చెప్పి మీద మాత్రం అన్ని పార్టీలను పిలిచేవాళ్ళం. ఎందుకు పిలిచేవాళ్ళంటే వాళ్ళకు కూడా బాధ్యత ఉన్నది, ఆ బాధ్యత మర్చిపోయినా మనమన్న గుర్తు చేద్దాం వాళ్ళకు అని చెప్పి పిలిచేవాళ్ళం. వికలాంగుల పెన్షన్, వృద్ధుల వితంతుల పెన్షన్ తక్షణమే పెరగాలని, పెంచాలని మాతో పాటు గొంతు కలిపిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలో వచ్చినాక అదే పెన్షన్ పెంచమని డిమాండ్ చేస్తూ వృద్ధులు, వితంతులు, వికలాంగులు దాదాపు 10-15 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే మౌనంగా ఉంది. ఈ మౌనం అనేది దళిత గిరిజన వర్గాలను గతంలో మోసం చేసినట్టుగా వృద్ధులను, వితంతులను, వికలాంగులను మోసం చేయడానికే మౌనంగా ఉన్నదా గవర్నమెంట్ అనే విషయం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. వృద్ధులకు, వితంతులకు 1,000 రూపాయలు పెన్షన్ పెరగాలని, వికలాంగులకు 1,800 రూపాయలు పెన్షన్ పెరగాలని చెప్పి మేము ఉద్యోగం చేసిన ప్రతి సందర్భంలో టీఆర్ఎస్ మాతో గొంతు కలిపింది, మా ఉద్యమంలో భాగస్వామ్యమైంది. అంతేకాకుండా ఆనాటి ప్రభుత్వం పెన్షన్ పెంచకపోతే మెడల్ వంచుతామని చెప్పి ఘాటుగా మాట్లాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతామని ఉన్నది, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతామని ఉన్నది. టీడీపీ అక్కడ అధికారంలోకి వచ్చి వృద్ధుల, వితంతుల పెన్షన్ని, వికలాంగుల పెన్షన్ని 2 అక్టోబర్ నుంచి అమలు చేస్తామని స్పష్టమైన జీవో తీస్తే, లోటు బడ్జెట్ ఉన్న ప్రభుత్వం ముందుకెళ్ళి అమలు చేయబోతుంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వృద్ధుల, వితంతుల పెన్షన్, వికలాంగుల పెన్షన్ పెంచే తేదీ ప్రకటించకపోవడం చూస్తే వృద్ధులు, వితంతుల, వికలాంగుల ఎడల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం జాలి, దయ, మానవత్వం లేదనే విషయం కూడా స్పష్టంగా అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వృద్ధుల, వితంతుల పెన్షన్ అమలు చేసేంతవరకు, వికలాంగుల పెన్షన్ అమలు చేసేంతవరకు దశల వారీగా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. అందులో భాగంగానే ఈ నెల 13 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా దీక్షలు కొనసాగిస్తున్నాం. 15వ తారీఖు నాడు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రాస్తారోకలు నిర్వహిస్తాం. 18వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయాన్ని, తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలు కొనసాగిస్తాం. అప్పటికి దిగొచ్చి ఏ నెల పెన్షన్ అమలు చేస్తుందో, ఏ నెల నుంచి పెన్షన్ అమలు చేస్తుందో తేదీ నిర్దిష్టంగా ప్రకటించకపోతే వృద్ధులు, వితంతులు, వికలాంగులతో మరో ఉద్యమాన్ని సిద్ధం చేయడం కోసం సన్నాహ యాత్రలు చేస్తాం. ఆ సన్నాహ యాత్రలో భాగంగా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 10 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధుల, వితంతుల, వికలాంగులను మేల్కొల్పడానికి మరో ఉద్యమం సిద్ధం చేయడానికి వికలాంగుల, వృద్ధుల, వితంతుల మేల్కొల్పు యాత్రలు చేస్తాం. 20 రోజులు మేల్కొల్పు యాత్రను తెలంగాణ మొత్తం చేసిన తర్వాత 10 లక్షల మందికి తగ్గకుండా తెలంగాణ